ఆయాసం అనేది ఇప్పుడు నేను ఉంటాను మామూలుగా నా ఫేస్ ఒకటి ఉంటుంది. నేను 1 గంటకు 5 కిలోమీటర్లు నడుస్తాను. అలా కాకుండా నేను 1 గంట 10 కిలోమీటర్లు నడచాలనుకో, నా లెవెల్ నా ఫిట్నెస్ అంత కాదు. దానికంటే ఎక్కువ చేసినప్పుడు ఆయాసం గ్యారెంటీ వస్తుంది. అర్థమైందా? రన్నింగ్ చేయాలనుకో, నువ్వు ట్రైన్డ్ పర్సన్ కాదు, నువ్వు ప్రాపర్ డైలీ వాక్ చేసి డైలీ రన్ చేసే వాళ్ళకు వాళ్ళ లెవెల్ ఆఫ్ ఫిట్నెస్ ఒక్కొక్కరు మాదిరి ఒక్కొక్కరికి ఉంటుంది. నాకు ఒక లెవెల్ ఉంటుంది, నీకు ఒక లెవెల్ ఉంటుంది, ఇంకొకటి మంచి ఒక యంగ్ ఒక 20 ఏళ్ళ పిల్లోడు రోజు వాకింగ్ జిమ్ పోయి మామూలుగా రన్నింగ్ చేసే అతను కెపాసిటీ వేరే ఉంటుంది. అలా కాకుండా నార్మల్ పేస్ అంటే నువ్వు ఇంతకుముందు ఇప్పుడు నేను రోజు నడుస్తున్నాను నాకేమి ఇబ్బంది లేదు కానీ ఉన్నట్టుండి నాకు సడన్గా ఆయాసం వచ్చింది అనుకో, అప్పుడు ఖచ్చితంగా అది ఇంపార్టెంట్ సింప్టమ్. రోజు నడిచేటప్పుడు లేకుండా ఈరోజు కొత్తగా వచ్చింది అనుకోండి, అది ఖచ్చితంగా మనము దాన్ని ఇంపార్టెంట్గా తీసుకోవాలి. మామూలుగా ఇది యాక్చువల్గా ఏంటంటే ఈ సార్బిట్రేట్ అని చెప్పేసి కామన్గా మనకు ఇంతకుముందు మామూలుగా ట్రీట్మెంట్ ఏంటంటే ఆ సార్బిట్రేట్ అనే ట్యాబ్లెట్ లక్షణం ఏంటంటే ఆ గుండె రక్తనాళం ఉంటుంది కదా, ఆ రక్తనాళము సన్నబడితే గుండెలాగా వచ్చదని చెప్పాము కదా, దాన్ని కొద్దిగా డైలైట్ చేస్తుంది అన్నమాట, సరఫరా కొద్దిగా పెంచుతుంది. ఆ సిమ్టమ్స్ అంటే ఆ నొప్పి అనేది కానీ కొద్దిగా ఆయాసం అనేది కానీ టెంపరీగా మనకు రిలీఫ్ చేస్తుంది. కానీ దానివల్ల మనకు మోర్టాలిటీ బెనిఫిట్ అనేది లేదు. రీసెంట్ స్టడీ ఫిట్లో ఈ అక్యూట్ మైకార్డియల్ ఇన్ఫెక్షన్లో నైట్రేట్స్కు దెర్ ఈజ్ నో మోర్టాలిటీ బెనిఫిట్, అంటే మనం ఇచ్చే ఏ వైద్యమైనా కానీ దానికి మోర్టాలిటీ బెనిఫిట్ ఉంటే ఇవ్వాలి లేకుంటే అవసరం లేదు. ఇప్పుడు రీసెంట్ మామూలుగా 2008 గైడ్ లైన్స్ అంటే మనకు సైన్స్ అంటే ఇప్పుడు అనేది మనకు ఎవరో ఒకరు ఎవిడెన్స్ ఉంటేనే మనం చెప్పాలి, లేకుండా ఉన్నప్పుడు మనం ఎట్లంటే అట్లా చెప్పేదానికి వీల్లేదు. మామూలుగా ఏంటంటే 2018 గైడ్ లైన్స్ వరకు ఇంతకుముందు అయితే ఇస్తూ ఉన్నారు. ఎందుకు ఇస్తా దాని కింద రీజన్గానే అదే, ఎందుకు నేను చెప్పాను కదా, ఆ రక్తనాళం కొద్దిగా డైలటేషన్ అయ్యి ఫ్లో పెరుగుతుంది కాబట్టి నొప్పి తగ్గిస్తుంది అన్నమాట. ఆ నొప్పి తగ్గేదానికోసం పనికొస్తుంది. కాకపోతే దానివల్ల కొన్ని డిసడ్వాంటేజ్లు అంటే కొన్ని టైప్ ఆఫ్ హార్ట్ అటాక్స్ అనుకోండి, ఆల్రెడీ బీపీ లోలో ఉంటాయి, ఆ లోలో ఉన్నప్పుడు ఈ సార్బిట్రేట్ కానీ ఇచ్చి ఇంకా బీపీ తగ్గిపోద్ది. అట్లాంటప్పుడు మనం చేసే బెనిఫిట్ కంటే ఒక్కోసారి రిస్క్ వచ్చేదానికి ఆస్కారం, అందుకని చెప్పేసి నవే డేస్ దాన్ని అవాయిడ్ చేసినాం. కాకపోతే ఏంటంటే మనము క్రానిక్ స్టేబుల్ పేషెంట్లు అనుకోండి, ఇప్పుడు నడుస్తూ ఉంటే వచ్చినప్పుడు ఆల్రెడీ డాక్టర్ కానీ ప్రిస్క్రైబ్ చేస్తే మనం వాడుకోవచ్చు. అట్లా కాకుండా మనకు వచ్చదో రాదో, ఇప్పుడు 100 మందిలో ఒకరికో ఇద్దరికో వచ్చే పేషెంట్లుగా 100 మందిని మనము సార్బిట్రేషన్ తీసుకొని మీ జోబులో పెట్టుకోమని చెప్పలేము. మీకు ఇప్పుడే చెప్పాను కదా సార్, ఇప్పుడు మామూలుగా మనకు 1 లక్షలో 1 నుంచి 2% అనేది ఏ ఏజ్ గ్రూప్కైనా రావచ్చు. అది 35 ఏళ్ళకి రావాలనేది ఏం లేదు, 35 ఏళ్ళకు లేకుంటే 15 ఏళ్ళకు 60 ఏళ్ళకు అనేది ఏం లేదు. 1 లక్షలో 1 ఇద్దరికి ఎప్పుడైనా జరగచ్చు, అది ఎవరికి జరుగుద్ది ఏంటి అనేది మనకు తెలీదు. ఒకవేళ మనకు ఆల్రెడీ నోన్ అంటే మనకు మన ఇంట్లో ఎవరికన్నా కానీ మన పేరెంట్స్లో కానీ వీళ్ళలో కానీ 40 ఏళ్ళలోపు కానీ హార్ట్ అటాక్లు వస్తే అలాంటి వాళ్ళు స్క్రీన్ చేసుకోవడం బెటర్. అంటే ఏంటంటే ఈసీజీ ఎక్కువ ఒకసారి చూసుకుంటే ఆ ఈసీజీలో ఏమన్నా కానీ కంజెంటల్గా మనకు కొన్ని అబ్నార్మల్ లాంగ్ క్యూటీ సిండ్రోమ్స్, బ్రుగాడ సిండ్రోమ్ కొద్దిగా ఉంటాయి కొన్ని, అవి ఎక్స్పర్ట్కు తెలుస్తాయి కానీ మిగతా వాళ్ళు తెలియదు. అట్లాంటి ఏదన్నా ఒకటి స్క్రీన్ చేసుకోవడం ఎక్కువ ఒకటి. ఈ హెచ్సిఎం అని చెప్పాను కదా, హైపర్ట్రోఫిక్ కార్డియోమయోపతి అనేది, ఇవి ఈ రెండు కామన్గా మనము ఆ ఎక్కువ వీటిలో నుంచి మనం చాలా వరకు రూల్ అవుట్ చేయొచ్చు. లేకంటే వాల్నార్ హార్ట్ డిసీజ్ ఉన్నా, ఎంవీపీ ఉన్నా, రైట్ వెంట్రికులర్ డిస్ప్లేసియా ఉన్నా, ఇట్లాంటివి కొన్ని ఉంటాయి, వాటిలో నుంచి మనకు రూల్ అవుట్ చేసేదానికి అండర్లైన్ కాల్ ఆల్రెడీ ఉండింది అనుకోండి, మనం వాళ్ళను మీరు ఎక్కువ యాక్సెస్ స్పోర్ట్స్ కానీ వీటికి కానీ పోకుండా జాగ్రత్త పడవచ్చు అనమాట. ఇప్పుడు యాక్చువల్గా రీసెంట్గా అంటే మీకు ఐడియా ఉంటుందో లేదో, ఒక 2 ముగ్గురు ఇంగ్లాండ్ క్రికెటర్స్ను వాలంటరీగా మీరు క్రికెట్ వాళ్ళు యంగ్ ఏజ్ 20 ఇయర్స్లో వాళ్ళని వద్దని చెప్పినారు. ఆల్రెడీ ఆడిన పేషెంట్లను రైట్ వెంట్రికులర్ డిస్ప్లేసియా ఇట్లా కొన్ని కనుక్కొనేసి మీరు ఇంకా వాడద్దు, ఎందుకంటే దేర్ ఈజ్ అ ఛాన్స్ ఆఫ్ సడన్ కార్డియాక్ డెత్, అందుకని చెప్పేసి వాళ్ళు వాలంటరీ వాళ్ళను ఫోర్స్ఫుల్గా మీరు ఇంకా గేమ్స్ ఆడొద్దు అని చెప్పేసి వెనక్కి పంపించడం జరిగింది. ఈ మధ్యన అంత 2 మంత్స్ బ్యాక్ ఒక ఫుట్బాల్ ఆడుతూ ఉంటే ఒక ప్లేయర్కు సడన్ కొలాప్స్ అయినాడు. కాకపోతే లక్కీలీ ఏంటంటే వాళ్ళకు ఆ ఫెసిలిటీస్, అది ఇంటర్నేషనల్ స్టేడియంలో ఆడుతాడు కాబట్టి ఆ ఇమీడియట్గా వాళ్ళకు ఆ ఫెసిలిటీస్ నేను చెప్పినాక డిఫిబ్రిలేటర్ అవన్నీ కానీ ఇమీడియట్గా ఉన్నాయి కాబట్టి సర్వైవ్ అయినారు, సేవ్ అయినారు. కానీ మనకు ఆ 5 మినిట్స్ చాలా క్రూషియల్, మనం అది చేయలేకపోయినాం అనుకోండి మనం ఏం చేయలేము. మనం ఆ 5 మినిట్స్ తర్వాత మనం ఎంత మంచి కేర్ తీసుకున్నా ఇంకేం తీసుకున్నా వీ కాంట్ డూ ఎనీథింగ్.
గుండె నొప్పి ఒక ప్లేస్లో మామూలుగా కామన్గా ఏంటంటే ఎక్కువ భాగం ఎడం పక్క వచ్చేదానికి ఉంటుంది. అట్లని చెప్పి కుడి పక్క రాకూడదు అనేది ఏం కాదు. ఇంకో ఇక్కడి నుంచి మనకు 90% ఇప్పుడు గుండె ఎడం పక్క గుండె ఉంటుంది కాబట్టి ఎక్కడతో పాటు పాకుతుంది అనమాట. అంటే రైట్ సైడ్కి పాకొచ్చు, నెక్ దగ్గరికి పాకొచ్చు, ఈ ఎడం పక్కకు పాకొచ్చు. అంప్లికేషన్ అంటే పొట్ట దగ్గరకు మనకు ఒకసారి మిస్లీడ్ అయిపోతాం, ఇది కాదు ఇది గ్యాస్ ట్రబుల్ ఏమో, ఇట్లా పొట్ట దగ్గర ఒక్కటే నొప్పి రావచ్చు, ఇట్లా అనేది ఉంటాయి. కావున మెజారిటీగా ఎక్కువ భాగం ఏంటంటే మనకి ఎడం సక్కుంటు ఒక పక్కన ఇట్లా ఈ ప్లేస్ ఇట్లా అని చెప్పలేమన్నమాట. ఇదంతా ఒక రకమైన అన్ఈజీనెస్, స్క్వీజింగ్, ఆ సిమ్టమ్స్ చెప్పలేరనమాట, పట్టుకొని ఒత్తేసినట్టు ఉండడము, ఇలాంటి లక్షణాలు చాలా అంటే మోర్ ఈ స్వీట్ చేసినట్టు ఉండడం, పట్టుకొని ఉన్నట్టు ఉండడం, చెమటతో పాటు చెమటలు పట్టడము, వామిటింగ్, నాసియా ఇట్లా కానీ వచ్చిందంటే అలాంటి టైంలో అది గుండె లక్షణాలు అయ్యేదానికి ఎక్కువ ఆస్కారం. ఒక పర్టికులర్ సిమ్టమ్ అనేది ఉంటే మనం అసలు ఎవరికే అంత సొసైటీ అంత సింపుల్గా ఎడ్యుకేట్ చేయొచ్చు, అట్లా ఉండదు. మెడిసిన్ అనేది అట్లా ఉండదు. మనకు మీకు చెప్పాల్సింది ఏంటంటే మనకు అన్ని కంప్లైంట్లు కానీ 20 ఉండేది, ఏదో ఒక నొప్పి, ఏదో ఒక ఆయాసము, లేకుంటే కాళ్ళ నొప్పి, మొగాళ్ళ నొప్పి, ఒక్కలు తిరిగి పడిపోవడం, అన్నీ కలిపితే ఒక 20 సిమ్టమ్స్ ఉంటాయి. కానీ జబ్బులు లక్ష ఉంటాయి. దాన్ని డిఫరెన్షియేట్ చేసుకోవడం చాలా అంటే మనం మోర్ లేన్ నీకు అవన్నీ చదివే కొద్ది నేర్చుకుండే కొద్ది మనకు కొత్త కొత్త తెలుస్తే మనం ప్రాపర్గా ట్రీట్మెంట్ కానీ మిగతాదంతా తెలుస్తూ ఉంటుంది.